ఇదెక్కడకూడవరా బయటో పులుల్లా ఉంటావ్ ఇంటికొచ్చేసరికి పిల్లల్లా తయారవాల్సి వస్తుంది ఏం చేస్తావరా కర్మ ఇంటి ఆవిడ ఆయన చూడకముందే మన గదులు తిరుపదం పద ఆళం వేసుందరా చచ్చావన్నమాట ఏం చేస్తాం పిలు గోపాలం గారు కాంతం గారు వచ్చారా రండి రండి శనిదేవుని లీలలు అని సినిమా వచ్చింది అక్కయ్య గారు నూన్ షో చూసి వస్తున్నాం భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా మిమ్మల్ని భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా అని అడుగుతున్నాను అవును నామా చిట్టి ఏమండి పొడబడైపోయిందండి చిట్టి ఏమండి ఏమండి నా మాటలు వినండి చిట్టి కూడా ఇలాగే భక్తి సినిమాలంటే ప్రాణం బాబు బాబు ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిని పడితే వాళ్ళని కవలించుకుంటుందని మా ఆవిడ అపార్థం చేసుకోకండి బాబు నిజంగా దాని మనసులో ఏ దుర్బుద్ధి లేదు మీకు తెలుసుగా మా ఒక్క గారు ఒక సంతానం చిట్టికి 20 ఏళ్ళు దాటకుండానే 100 ఏళ్ళు నిండిపోయాయి అందుకే మా చిట్టిని గుర్తు చేసిన వాళ్ళందరినీ కబులించుకుని బావురమంటుంది మా కాంతం బాబు నువ్వు కూడా దాన్ని తప్పుగా అర్థం చేసుకోకు నాయన పాపం మీరేం చేస్తారులేండి ఆవిడ వద్దులేండి ఆపేమేం బాబు ఏ మాట మాట్లాడితే ఆవిడకి మళ్ళీ మీ చిట్టి గుర్తుకొచ్చి ఎగిరి నా మీదకు దూకుతారేమో అని భయం వేసి ఏమిటో మా జీవితంలో కళ్యాణి రాగలేవు అన్ని శివరంగల్లే ఎవరు అక్కయ్యేమో మన మాటలు విందో ఏమిటో గొడవ ఇంకో ఇల్లు చూసుకుని వెళ్ళిపోతావా చిట్టి అంటూ నన్ను నల్లి నలిపినట్టు నలిపేయడానికి వచ్చిందేమోరా ఎవరది ఒక్కసారి ఆవిడ కదరా చెప్పండి మీరు ఎన్నో ప్రేమ పెళ్లి చేయించారని విన్నాం ఆ పని మీదే మీ దగ్గరికి వచ్చాం వెరీ గుడ్ ఇంతకీ పెళ్లి ఎవరికి మీ మనవరక కాదండి మాకే మీక ఈ వయసులోనా ఎందుకు పెళ్లి ఏం సాధిద్దామని మేమిద్దరం గత 60 ఏళ్ల నుండి ప్రేమించుకుంటూనే ఉన్నాం మా ప్రేమను మా పెద్దవాళ్ళు ఒప్పుకోవడానికి కొద్దిగా ఆలస్యమైంది ఇప్పటికి మా గ్రీన్ సిగ్నల్ దొరికింది ఓహో ఇప్పటికి వాళ్ళు ఒప్పుకున్నారా లేదండి ఇప్పటికి వాళ్ళు పోయారు ఇంకెక్కడైనా పెళ్లి చేసుకుంటే జనం మమ్మల్ని చూసి నవ్విపోతారని మీ దగ్గరికి వచ్చాం బాబు ఓకే నా దగ్గరకు వచ్చిన ప్రేమ జంటల పెళ్లిలు జరిపించడం నా జీవిత లక్ష్యం చెప్పండి మీకు ఏ టైప్ పెళ్లి కావాలి దండల పెళ్లి మంత్రాల పెళ్లి సంతకాల పెళ్లి విప్లవం పెళ్లి ఇలా 4 టైపులు ఉన్నాయి మీకే టైప్ కావాలి మంత్రాల పెళ్లే జరిపించండి బాబు అయ్యా మంగళ సూత్రధారణ కానివ్వండి మంగళ్యంతంతునారేనా మమ జీవన హేతునాం కంటే బధ్నామి శుభకేత్వం జీవ సరదాం శతం రుద్రవధువులను పెద్దలంతా ఆశ్రయించండి అయ్యా చిత్తం శతమానం భవతి సదాయు పురుష సతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి ఇదేమిటండి ఇలా విచిత్రంగా విశిష్టంగా రక్షించరు ఏమీ లేదండి మీరు పెద్దవాళ్ళు కదా మేము మిమ్మల్ని డైరెక్ట్ గా ఆశీర్వదించకూడదు అందుకని అలా పైనుంచి పడేలా ఏర్పాటు చేశాం అన్నమాట అలా విసిరితే పైన ముక్కోటి దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించినట్టే అలాగా సంతోషం ఇగో పిల్లమా నేను పండుకుంటున్నా మన పూరగాడు వస్తుంది గాని దాని సంగతి నువ్వు చూసుకో రారాసూరి నానేమిటో ఇలా పడిపోయాడు ఒంట్లో బాగలేదా అవునరా పాపం నీ పెళ్లి గురించిన బెంగతోనే మీ నాన్నగారు మంచం ఎక్కారా సూరి మంచం ఎక్కాడా ఏది నేల మీదగా పడుకున్నాడు అప్పుడే ఈ అవసరం కూడా వచ్చేసింది రామరామా అలాంటి అపశకున మాటలు మాట్లాడుకురా సూరి నీకో సంబంధం చూడాలనుకుంటున్నావురా మేము అమ్మా నీకు ఇదివరకు చాలా సార్లు చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటాను కానీ మీరు తెచ్చిన అమ్మాయిని చేసుకోండి నేననేది అది కదరా అదంతే ఆ విషయం వదిలే పాప నాన్న ఒంట్లో బాగుండలేదే అవును బిడ్డ సైన్ మరి రిలీజ్ అయిన మొట్టమొదటి నాన్న
जन तेरलुजिन प्रोड्यूसर गेमी गट्ला गुंडेल्लोटे मंट अलागा पापो पोले नन्ना ఒక వారం ఇల్లు కదలకుండా రెస్ట్ తీసుకో. రేపు నుంచి మద్రాస్ లో ఒక వారం రోజుల పాటు పాత తెలుగు సినిమాల వారోత్సవం అనే పేరుతో 7 పాత సినిమాలు ప్రదర్శిస్తున్నారు. దానికి ఏమని తీసుకెళ్తా అనుకున్నాను. నీ పరిస్థితి చూస్తే ఇలా తయారైంది. గట్లనా గైతేనా ఒంట్లో మంచిగా ఉన్నది బిడ్డ. షేర్ తీర్న అడి విరాములు లెక్కున్న పరి పోదం పద అంటే నీ వారం అంతా అబద్ధమేన అన్నమాట. గంతే అనుకురా అది. అదంతా అబద్ధమో నా పాత సినిమాల విషయం కూడా అంతే అబద్ధం. గట్లనా గంతే అనుకురా అది.